పవన్ కళ్యాణ్ మీద ఆ కక్ష ఎందుకు ఇది జనసేన తాజాగా అడుగుతున్నటువంటి ప్రశ్న సినిమా టిక్కెట్ల ధరలు అనేది సమస్యగా పైకి చూపిస్తున్నారు కానీ నిజానికి అసలు సమస్య ఏంటంటే రాష్ట్రంలో ఆ నలుగురి చేతిలో ఉన్న థియేటర్లన్నీ తమ వాళ్ళకి అంటే జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ మనుషులకే లీజుకి ఇవ్వాలన్నదే వాళ్ళకి సంబంధించినటువంటి డిమాండు అలా చేస్తే పరిశ్రమను చేతిలో పెట్టుకోవచ్చు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఆర్థిక మూలాలు దెబ్బ ఒకే దెబ్బకు రెండు పెట్టలు అనేదే అసలు ప్లాను ఇది వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి అంశం మద్యం డిస్టరీలు గనులు ఎట్లా గుప్పెట్లో పెట్టుకున్నారో దీన్ని కూడా అట్లాగే పెట్టుకోవడానికి దీంతోపాటు మరొక కోణాన్ని కూడా వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు ఏంటయ్యా అంటే ఆ మరొక కోణం వచ్చేటప్పటికి ఇప్పుడు నిన్న ఎగ్జామ్షన్ ఇస్తానన్నారు వంద కోట్ల రూపాయలు పైబడి పెట్టుబడి పెట్టేటువంటి వాటికి ఆ పెట్టుబడి ఏదై ఉండాలి హీరో హీరోయిన్ను డైరెక్టర్ రెమ్యునరేషన్ కాకుండా ఉండాలి కాకుండా వంద కోట్ల రూపాయల పైన గనక పెట్టుబడి పెడితే సినిమా మీదనే చేస్తామని ఇప్పుడు వంద కోట్ల రూపాయలు అసలు హీరోకే ఉంటుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రేపు రాబోయేటువంటిది అదేదో దీనికి వంద కోట్ల దాకా అడిగారు అనేది నాకు ఇంత ముందు యాభై తీసుకుంటే తర్వాత వంద కోట్ల దాకా అడిగారని అంటే అట్లాగా ఆయన ఆర్థిక మూలాలు దెబ్బతీయడానికి ఈ వ్యవహారము దానికి వేరే వైపుకి రాకుండా చిరంజీవిని అడ్డుపెట్టి నడిపిస్తున్నారు చిరంజీవికి వచ్చేటప్పటికి సినిమా ఇండస్ట్రీ కోసం ఆయన తగ్గుతారు కాబట్టి దాన్ని అడ్డం పెట్టి నడిపిస్తున్నారని జనసేన విడిగా ప్రొజెక్ట్ చేస్తున్న అంశం